భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామ పంచాయతీ నల్లివారిగూడెం గిరిజన పోడు రైతులను వారి భూముల్లోకి వారు వెళితే అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు. తాత ముత్తాతల కాలం నుండి ఉన్న పోడు భూములను అటవీ అధికారులు అక్రమంగా లాక్కొని జామాయిల మొక్కలు పెట్టారని అన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అమాయకులైన తమపై కేసులు పెడుతున్నారని, ఎన్నిసార్లు తమ బాధను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని, ఇకనైనా తమ బాధను తీర్చాలని వేడుకున్నారు. అధికారులు భూములను సర్వే చేసి తమకు న్యాయం చేకూర్చగలరన్న నమ్మకంతో ఉన్నామని పేర్కొన్నారు. పోడు నరికా అన్నీ చేశాం, మా ఆయన కూడా లేదు, మాది వాళ్ళు తీసుకొని మాదైతే మాకు పట్టాలు చేసి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అండి. మాది నాగుపల్లి పంచాయతీ నల్లివారిగూడెం. మా తాతల ముత్తాతలు ఆడ నుంచి సాగు చేసుకున్న భూమిని 2011 కాడ చేరి 13 మా జామారు వేశారు. మేము దాన్ని పీకి వేయటం జరిగింది. మా మీద కేసు వచ్చింది. అప్పటి నుంచి ఇక మేము వాళ్ళు దున్నటానికి వచ్చినా ఏంటికి వచ్చినా కేసులు పెడుతూనే ఉన్నారు. పెడుతుంటా కానీ ఆ జామారు పీకేసి మేము జామారు వేసుకున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ని దయచేసి మా భూమిని లాగేసుకొని మా పైన అక్రమ కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతున్నారు మమ్మల్ని. మా భూమిని సర్వే చేయట్లేదు. ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా ఎవరూ సర్వే చేయలేదు. ఇప్పటికి దయచేసి గవర్నమెంట్ని సర్వే చేయమని కోరుకు. దయచేసి సర్వే చేసి మాదైతే మాకు గుర్తించండి.